సో ఈ రోజు జరిగిన శ్రీదేవి టామా కంపెనీ టోటల్ ఎపిసోడ్ మొత్తం కూడా ఎంటర్టైన్మెంట్ తోటి అండ్ విధంగా ఎమోషనల్ అయితే ముగిసిపోయిందండి సో మెయిన్గా ఉన్న కాన్సెప్ట్ ఏంటి అంటే అందరికీ తెలిసిందే బలగం సినిమాకి సంబంధించి టోటల్గా కాన్సెప్ట్ అయితే తీసుకోవడం జరిగిందన్నమాట సో దాదాపుగా రెండు గంటల పాటు నాన్ స్టాప్గా ఎంటర్టైన్మెంట్ అయితే ఇచ్చారండి సో ఇందులో భాగంగా మెయిన్గా చూసుకుంటే సో బలగం సినిమాలో ఏ ఏ క్యారెక్టర్స్ అయితే ఉన్నాయో అదే క్యారెక్టర్స్ అయితే మనకి ఇక్కడ ప్లే చేయడం జరిగిందన్నమాట రమేష్ గారు అండ్ అదే విధంగా ఆది గారు ఇద్దరు కూడా అయితే అన్నదమ్ముల క్యారెక్టర్ అయితే చేయడం జరిగిందన్నమాట గడ్డం నవీన్ గారు అయితే తాత క్యారెక్టర్ అయితే చేయడం జరిగింది అయితే బేసిక్గా మనకి ఇక్కడ గడ్డం నవీన్ గారు అంటే తాత చనిపోయిన తర్వాత అన్నదమ్ములు కలిసి ఒక కాకి అయితే అన్నం పెడతారండి సో దానికి సంబంధించి అసలు కాకి ముట్టిందా లేదా అనేది కాన్సెప్ట్ అనమాట సో టోటల్గా ఫైనల్గా మనకి ఎన్ని ఎంటర్టైన్మెంట్స్ ఉన్నాయంటే చాలా అంటే చాలా ఎంటర్టైన్మెంట్స్ అయితే అందించారండి సో ఇందులో ముఖ్యంగా చూసుకుంటే అంజాక్షరి ఒక పోటీ అనేది సో చాలా అంటే చాలా అద్భుతంగా ఉందండి సో పంచుప్రసాద్ గారు అయితే ఇందులో అయితే పిచ్చి పిక్సి వెళ్ళిపోయేదాకా మనకి పనిచేసి వేయడం జరిగిందన్నమాట అండ్ నెక్స్ట్ మనకి ఒక స్పెషల్ గెస్ట్గా వచ్చిన అంటే మూవీ ప్రమోషన్స్ కోసం వచ్చిన వాళ్ళైతే డాన్స్ పర్ఫార్మెన్స్ అయితే చేయడం జరిగిందండి అండ్ దాని తర్వాత మనం చూసుకుంటే రాఘవ గారి స్కిట్ అయితే అద్భుతంగా చూపించారండి సో రాఘవ గారు ఎప్పుడు కూడా అయితే మనల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తూనే ఉంటారు అదే తరహాలో ఈసారి కూడా ఎంటర్టైన్మెంట్ విభాగంలో ఎక్కడ కూడా తగ్గకుండా సో మనల్ అయితే ఎంటర్టైన్మెంట్ చేశారు అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే సో ఎంతసేపటికి కాకి ముట్టకపోవడంతో ఇక బలగం సినిమాని తెరకెక్కించిన డైరెక్టర్ వేణుగారిని అయితే పిలవడం జరిగిందనమాట సో ఇక వేణుగారు అయితే కంబ్యాక్ చేసి బలగం సినిమా గురించి చాలా అంటే చాలా ఎమోషనల్గా అయితే మాట్లాడడం జరుగుతుంది సో మనకి తర్వాత సెగ్మెంట్ వచ్చేసరికి ఫోక్ సాంగ్స్ అండి సో బేసిక్గా ఫోక్ కి సంబంధించి మామా మహారాజులారా సాంగ్ అనేది జానుగారు అయితే జరిగింది అనమాట సో ఇదొక పిచ్చి పిక్స్ వెళ్ళిపోయే విధంగా అయితే మనకి పాడటం జరిగిందనమాట అండ్ విధంగా మెయిన్గా చూసుకుంటే హైపరాధికారి స్కిట్ అండి సో భాస్కర్ గారు సర్పంచ్గా ఉండి హైపరాధికారికి రమేష్ గారికి ఇద్దరికి కూడా పంచాయతీ అయితే చేయడం జరిగిందనమాట సో ఈ స్కిట్ అనేది చాలా అంటే చాలా అద్భుతంగా ఉందని ఇంద్రజయ మేడం గారు అయితే కితాబ్ ఇవ్వడం జరిగిందండి సో నిజంగా చాలా అంటే చాలా ఎంటర్టైన్మెంట్ కూడా ఈ స్కిట్లు అయితే మనం చూడటం జరిగిందనమాట అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే సో టోటల్గా శ్రీదేవి టమ్మ కంపెనీకి హైలైట్ ఏంటి అంటే ఇదేనండి ప్రవీణ్ గారి సింగింగ్ అనమాట సో బేసిక్గా ప్రవీణ్ గారి సింగింగ్ అనేది మనం ఆల్రెడీ ప్రోమోలో కూడా చూసాం సేమ్ యా గా మనకి ఆది మీద రష్మి గారి మీద అయితే జోక్స్ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా అయితే పాడటం జరిగింది అనమాట అండ్ అదేవిధంగా మెయిన్గా చెప్పుకోవాలంటే సో ఇందులో ఒక ఎమోషనల్ సాంగ్ కూడా అయితే పాడటం జరిగింది సో అదే నాయనమ్మ మీద సో బేసిక్గా నాయనమ్మ మీద పాడిన ఎమోషనల్ సాంగ్కి రష్మి గారికి బాగా కనెక్ట్ అయింది సో అక్కడ చాలా అంటే చాలా ఎమోషనల్ అయ్యారండి సో నెక్స్ట్ మనం చూసుకుంటే వేణుగారి మీద అంటే బలగం సినిమా తీసిన వేణుగారి మీద అయితే ప్రవీణ్ గారు అయితే పాట పాడటం జరిగింది సో నిజంగా చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉందన్నమాట అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే సాయి నయనికార్ గారు చెలేసి ఓ వదినే అంటూ ఒక పాట ఉంది కదండి సేమ్ ఆ పాటకు అయితే చాలా అంటే చాలా అద్భుతంగా డాన్స్ అయితే ఎరగ సేమ్ అదే పాటలో మనకి ఒక సర్ప్రైజ్గా మనకి ఇంద్రజ మేడం గారు కూడా డాన్స్ చేయడం జరిగింది అనమాట అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే సో టోటల్గా ఓవరాల్గా ఈ సాంగ్స్ అనేవి చాలా అంటే చాలా అద్భుతంగా డిజైన్ చేశారండి శ్రీకాంత్ గారు సో నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది సో ఫైనల్గా మనం చూసుకుంటే బలగం సినిమా మూవీని మొత్తం కూడా ఒక పదిహేను నిమిషాల పాటు మొత్తం కూడా సీన్స్ అన్ని రీక్రియేట్ చేసి అందరినీ కూడా అయితే కట్టిపడేలా చూపించారనమాట సో ఏదైతే బలగం సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో సో దానికి ఒక డెడికేషన్గా మనకి ఒక పదిహేను నిమిషాల పాటు అయితే సాంగ్ పర్ఫార్మెన్స్ని అయితే చూపించడం జరిగింది సో ఇది మ్యాటర్ రోజు జరిగిన శ్రీదేవి డ్రామా కంపెనీలో మొత్తం కూడా బలగం సినిమాకి సంబంధించి చాలా అంటే చాలా హ్యాపీగా అయితే చూపించడం జరిగింది సో ఫినిషింగ్ టచ్లో మనం చూసుకుంటే సో ఫైనల్గా వేణుగారు చెప్పింది ఒకటేనండి సో ప్రతి ఒక్కరు కూడా కలిసి ఉండండి కలిసే ఉండండి అని చెప్పేసి షోను మొత్తం కూడా జరిగింది సో ఎందుకంటే బలంగా సినిమా అందరికీ కూడా నచ్చింది కాబట్టి సో దాన్ని ఒక ఎపిసోడ్ గా తీస్తే ఇంకా చాలా పెద్ద హిట్ అవుతుంది ఒక ఉద్దేశంతో మనకి సో ఈ సినిమాకి సంబంధించి ఈ రోజు శ్రీదేవి డ్రామా కంపెనీలో అయితే తెరకెక్కించడం జరిగింది సో ఎంత మందికి ఈ ఎపిసోడ్ నచ్చింది అనేది కింద కామెంట్ సెక్షన్ తెలియండి అండ్ అదే విధంగా ఏ సీన్స్ మీకు నచ్చాయి అనేది కూడా కింద కామెంట్ సెక్షన్ తెలియండి ఫ్రెండ్స్